Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Shruti Minchutuna AP Rajakiyam Jaganpai Mari Anta Pagabatara Jagan Adikaranlo Aranelaga Unaragani Antakumundu Padela Patu Epakshalo Unar Apudukuda Migilena Pratipaksha Party Lunchi Jaganki Evishono Mata Matramana Sayam Andaledu Waranta Teramundu Venaka Adikara Partike Madatuga Nilabadi Rajakeyalu Chesaru Ika BJP Varaku Chusukunte Tanadaina Rajakeyam Kosam Jaganni Nadu Peddaga Emi Anagapoyina Asalu Oddi Anni Kuda Kalipesi Mari Enikala Tarvata Teerchesukuntondi Pavan Kalyan Gurinchi Enta Takkuva Cheppukunte Anta Manchidi Ayana Jaganni Eppudu Manchiga Chodaledani Visleshakule Chebutaru Ika Tananu Jaillo Pettinchindi Chandrababu Ani Nammutuna Jagan TDPni Sati Rajakeya Pakshanga Ela Chodagalugutaru Jagan ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థించే మాట పక్కనబెట్టి కాకిగోల పెట్టడమే విపక్షం పనిగా ఉందని ఎప్పుడో వైసీపీ నేతలు తేల్చేశారు ఈ విషయంలో కుడి ఎడమల తేడా అసలు లేదు అమరావతిలో రాజధాని ఉండాలని సిపిఐ నారాయణ అంటే మాది అదే డిమాండ్ అని కమలధాని కన్నా లక్ష్మీనారాయణ సులువుగా వంతపాడుతున్నారు అంటే ఏ విషయంలోనూ అసలు కలవని ఈ రెండు పార్టీలకు జగన్ పేరు చెప్పగానే ఒక్కటే స్వరం బయటకు రావడం గమనించాల్సిన విషయమే ఇక ఒక ముఖ్యమంత్రిగా జగన్ తొలి పుట్టిన రోజు జరుపుకుంటే ప్రధాని సహా కేంద్ర మంత్రులు ఆయనకు అభినందనలు తెలిపారు కానీ తెలుగు రాజకీయాల్లో ఒక్క లోకేష్ తప్ప ఎవరు నోరు విప్పలేదంటేనే రాజకీయం దాటి కథ ఎక్కడికో వెళ్ళిపోయిందని అందరికీ అర్థమవుతోంది అంటే మామూలు పలకరింపులు మర్యాదలు కూడా లేనంత ద్వేష రాజకీయాలు రాష్ట్రంలో నడుస్తున్నాయన్నమాట బహుశా ఇటువంటివన్నీ కూడా దృష్టిలో ఉంచుకునే జగన్ ప్రతిపక్ష పార్టీలను శత్రువులుగా పేర్కొంటున్నారు అనంతపురం జిల్లా టూర్లో జగన్ శత్రువుల చర్యలను గమనించాలని ప్రజలను కోరడం గమనార్హం వారు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆయన అంటున్నారు ఏపీలో రాజకీయాలు లేవు విధానాలు అంతకంటే లేవు ఎంతసేపు శత్రువుల మాదిరిగానే ఒకరిని ఒకరు రాజకీయ తెర మీద నుంచి తొలగించాలనుకోవడమే కనిపిస్తోంది ఏపీలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు చంద్రబాబు వంటి వారే బస్తీమే సవాలంటూ రంగంలోకి దిగాక మిగిలిన వారు అదే బాటన పడితే తప్పేముందన్న విశ్లేషణలు ఉన్నాయి మొత్తానికి అరవ రాజకీయం ఆంధ్రనాట పాతుకుపోయిందని అంటున్నారు ఇది శృతిమించిపోతోంది ఎక్కడికి వెళుతుందో చూడాలి మరి.